సినీ నటుడు ఎమ్మెల్యే అయిన బాలకృష్ణ ప్రతిష్ట దిగజారేలా ఆయన సొంత నియోజకవర్గంలో ఘటన జరిగింది తాగునీటి సమస్యతో సతమతమవుతున్న హిందూపురం ప్రజలు బాలయ్యకు వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించారు గత ఐదు నెలలుగా బాలయ్య హిందూపురం వైపు రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి బావమరిది ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం నియోజకవర్గంలో బిందడు నీటిని పది రూపాయలు పెట్టి కొనుక్కోవాల్సిన దుస్థితి ఏర్పడటం దురదృష్టకరమని ప్రజలు అన్నారు బాలయ్యకు వ్యతిరేకంగా వామపక్షాలు నిర్వహించిన ర్యాలీలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు కాలే నిరసన వ్యక్తం చేశారు దున్నపోతులపై బాలకృష్ణ పేరు రాసి ఆగ్రహాన్ని తెలిపారు వామపక్షాలు నిర్వహించిన ఈ ర్యాలీలో మహిళల నుంచి అనూహ్య స్పందన లభించింది తాను అన్ని పనులను పక్కన పెట్టి తాగునీటి కోసం పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఏర్పడిందని మహిళలు వాపోయారు వేసవి కావడంతో తమ నీటి కష్టాలు మరింత ఎక్కువయ్యాయని అన్నారు బాలయ్య పేరు రాసిన దున్నపోతులను కూడా ర్యాలీలోకి తీసుకుని వచ్చారు ర్యాలీ గురించి తెలుసుకున్న హిందూపురం పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టారు ఇలా దున్నపోతుల మీద బాలకృష్ణ పేరు యటం వెనుక హిందూపురం ప్రజల ఉద్దేశమేమిటో ఎన్నిసార్లు చెప్పినా దున్నపోతు మీద వర్షం పడ్డట్టే అనా లేక మరేదైనా ఆలోచన ఇప్పటికైనా బాలయ్య ఈ విషయంపై స్పందిస్తాడో లేదో వేచి చూడాల్సిందే